అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటల ప్రార్థన స్థలమదిగో గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటల ప్రార్థన స్థలమదిగో ఇచ్చటనేయుండి ప్రార్థించుడని ఇచ్చటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. చేతులు జోడించి శిరములు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. మంచివాడ, మంచి చేయువాడ, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతి ప్రభానికి స్తోత్రములైన. అయ్యా, నీ నామం పేట మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం తండ్రి ప్రభ. మీరు ఆశీర్వదించే దేవుడు, నీ చెంతకు వచ్చిన వాడిని ఎవరిని కూడా నువ్వు త్రోసివేయమని మాతో చెప్పిన దేవ, నీకు వందనాలు. నీ ద్వారమున తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరు ని అయ్యా ప్రభ నిశ్చయముగా మాతో చెప్పిన దేవానికి వందనాలు. మీరు మాట్లాడే దేవుడు కనుక మా అందరితోటి మా మనసులతోనూ మాట్లాడి నీవు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. మరి ఇంకొక కొన్ని రోజుల్లో, అంటే దాదాపు ఒక 10 రోజుల లోపల, మన ఈ తపస్ కాలాన్ని లేదా శ్రమల కాలాన్ని లేదా లెంట్ సీజన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం. మరి చాలామంది మరి 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల కార్యాలు చేసి ఉన్నారు, ఎన్నో రకాల దాంట్లో పాల్గొని ఉన్నారు, త్యాగాలు చేసి ఉన్నారు, పుణ్యాలు చేసి ఉన్నారు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళి ఉన్నారు, 14 చర్చిలకి కూడా తిరిగి ఉన్నారు, రకరకాల కార్యాలు చేసుకొని ఉన్నారు. మరి ఈరోజు దేవుడు మన హృదయంలో ఈ అంతోని వారి దేవాలయంలో మన కోసం, మనందరి కోసం కనిపెట్టుకున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చాలా గట్టిగా, చాలా ఆసక్తితో ధ్యానిస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారం ప్రవేశించక ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున. జాగ్రత్తగా వినండి, మన లిక్విఫై చేసేసి, మన నిజమైన మారు మనసు లేదా హృదయ పరివర్తన చెందకుండా, దేవుడి యొక్క గొర్రెల దొడ్డికుండా వెళ్లకుండా, లేదా దేవుడి యొక్క మార్గంలో వెళ్లకుండా మరొక మార్గంలో మనం మారు మనసు పొందుతున్నాం మేము ఈ రోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. తపస్సు కాల జీవితం అంతా కూడా మన యేసయ్య వైపు నడిపించాలని దేవుడు, దేవాదేవుడు ఈ రోజు కోరుతున్నాడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. నేను మీతో నిశ్చయముగా, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింప. ద్వారమున ఎవరు ద్వారం చెప్పాలి? ఎవరు ద్వారం? హూ ఇస్ ద గేట్? ఎవరు ద్వారం? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే యేసే ద్వారం. హల్లెలూయా. ద్వారమున తప్ప, చదవమ్మా,
వేరొక మార్గమున ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దొంగ దోపిడి కాడవై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నిజంగా మారు మనసు పొందుతుంటే నేను ఏసయ్య మార్గం గుండానా వెళ్తున్నానా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసానికి హృదయ పరివర్తనకి దగ్గర సంబంధం ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హృదయ పరివర్తన చెంది తర్వాత విశ్వసించండి. చాలా మంది విశ్వసిస్తున్నారు, ఏసైన విశ్వసించిన వాళ్ళు చాలా మంది, లెక్కలు మించిన వాళ్ళు ఉన్నారు. ఇసుక రేణువులాగా రోజు రోజుకి పెరిగిపోతున్నారు, సంఖ్య పెరిగిపోతున్నారు, హృదయంలో కూడా వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు. కానీ నిజంగా విశ్వసించిన వాళ్ళు హృదయ పరివర్తన చెందుతున్నారా లేదా? అందుకని ఈరోజు ఏం అంశం ఏంటంటే, నిజమైన హృదయ పరివర్తన ఏంటి, అబద్ధపు హృదయ పరివర్తన ఏంటి, ట్రూ రిపెంటెన్స్ అండ్ ఫాల్స్ రిపెంటెన్స్. ట్రూ రిపెంటెన్స్ అండ్ ఫాల్స్ రిపెంటెన్స్ అంటే హృదయపూర్వకంగా ఒప్పుకొని మారు మనసు పొందటం, ఏదో బాహాటంగా మతం యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే అంగీకరించి మిగతా అంగీకరించకుండా మారు మనసు పొందటం లేదా హృదయ పరివర్తన చెందటం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మార్కు సువార్త 1:15 వాక్యం మనం విందాం. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హల్లెలూయా హల్లెలూయా. స్వస్థతకు వస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా, విడుదలకు వస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడికి ఆశీర్వాదాలు కోరి వస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా, ముందుగా సువార్తను విశ్వసించే ముందు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడి యొక్క రాజ్యము సమీపించినది. అందుకని నువ్వు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ విధంగా ఆజ్ఞాపించాడో, ఎప్పుడైతే యేసుప్రభు ఈ విధంగా ఆర్డర్ చేశారో, తూచా తప్పకుండా శిష్యులందరూ పాటించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజమైన శిష్యులు, నిజమైన దేవుడి బిడ్డలు, నిజముగా యేసుప్రభును హృదయపూర్వకంగా అంగీకరించిన వాళ్ళు యేసుప్రభు ఏం చెప్పాడో అది మాత్రమే చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకొని చూడాలి, నేను నిజంగా యేసుప్రభు చెప్పింది మాత్రమే చేస్తున్నానా లేదా నా అంతట నేను ఇంకొక రాజ్యంలోకి వేరే విధంగా ఆలోచిస్తున్నానా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ప్రియ బిడ్డలారా, ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ప్రభా 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 అన్నవారు పరలోకానికి చేరరు, కానీ ఎవరైతే ఆజ్ఞలు పాటించి ఆయన మాటకు లోబడి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి తెస్సలొనికకు రాసిన లేఖ 4:1-2 మనం చూసినట్లయితే, మీరందరూ ఆజ్ఞలు పాటిస్తున్నారు పౌలు ద్వారా, అంటే ఇలా సెంట్ ఆంథనీస్ చర్చ్కి వచ్చినప్పుడు రకరకాల ఫాదర్స్ వేరే వేరే సబ్జెక్టులు తీసుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రతి మంగళవారం మనకి ఇక్కడ వాక్యం బోధిస్తూనే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు క్రీస్తురాజు గారి ద్వారా, బెన్నీ ఫాదర్ గారి ద్వారా, సిరిల్ ఫాదర్ ద్వారా, సతీష్ కుమార్ గారి ద్వారా, సతీష్ ద్వారా, మరి భాగ్యరాజ్ ఫాదర్, జయరాజ్ ఫాదర్, ధర్మ ఫాదర్, చిన్నపరెడ్డి ఫాదర్ ద్వారా, మరి లే ప్రీచర్స్ అయిన జసింతక, లూసీ, రాజశ్రీ, విజయ్ రెడ్డి, అందరితో, భానుతో, వెలాంగిని ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటారు. పౌలు గారు కూడా అంటున్నారు ఏంటంటే, నా నుండి మీరు నేర్చుకున్నది మీరు ఖచ్చితంగా పాటిస్తున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకర్షించబడ్డారు కనుక దూర దూర ప్రాంతానికి కూడా వచ్చి 9:30 లోపల మీరు వచ్చి కూర్చోగలుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఎండలో కూడా, ఇంత ట్రాఫిక్ లో కూడా కరెక్ట్ గా టైంకి వచ్చి కూర్చోటం అంటే నిజంగా అది దేవుడు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు రాలేరండి. ప్రైజ్ ది లార్డ్. నా మనసులో నేను అనుకోవచ్చు, కానీ పరిస్థితులు అనుకూలించకపోతే నా శరీరం కోఆపరేట్ కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే నేను మనసులో అనుకోకపోయినా వచ్చి ఇక్కడ కూర్చుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నా నుండి నేర్చుకున్నది మీరు అంతా చేస్తున్నారు, చాలా సంతోషమే,
కాని ఈ యొక్క తపస్సు కాలంలో లేదా ఈ శ్రమల కాలంలో ఈ లెంట్ సీజన్లో మీ నుండి నేను కోరేది ఏంటంటే ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా దేవుడి యొక్క రాజ్యంలోకి మనం వెళ్ళడానికి, దేవుని సంతోష పెట్టడానికి ఇంకా ఏమేం చేయాలో అంతకు అంతకు అభివృద్ధి చెందాలని వాక్యం పలుకుతుంది. దేంటిలో ఉన్న తృప్తి ఉంటుందేమో, కానీ దేవుడి యొక్క రాజ్యంలో తృప్తి ఉన్నవాడు దేవుడు రాజ్యంలో సమీపంగా లేడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక గొప్ప పునీతుడు చెప్తున్నాడు, ఐఎమ్ రెస్ట్లెస్ టిల్ ఐ టేక్ రెస్ట్ ఇన్ మై లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ రెస్ట్లెస్ టిల్ ఐ రీచ్ మై గాడ్ అండ్ ఐ టేక్ రెస్ట్ ఇన్ హిమ్. హల్లెలూయా. నేను అవిశ్రాంతిగా నేను పనిచేస్తున్నాను, నేను నా దేవుళ్ళో విశ్రాంతి తీసుకునేంత వరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తారో, యేసుప్రభు నమ్ముతారో, వాళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు. శిష్యులందరూ కూడా అపోస్తుల కార్యాలు మనం చూస్తాం 20:21 మనం చూస్తున్నాం, శిష్యులందరూ కూడా మారు మనసు పొంది లేదా హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి ప్రకటించి ఉన్నాడు. యేసయ్య కూడా లూకా సువార్త 24:47 మనం చూస్తాం, యేసుప్రభు కూడా శిష్యులందరికీ చాలా గట్టిగా ఆర్డర్ చేశాడు, ఆజ్ఞాపించాడు ఏంటంటే హృదయ పరివర్తన గురించి మీరు చాలా బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు హృదయ పరివర్తన చెందాలి, ఎలాంటి హృదయ పరివర్తన చెందాలి? దేవుడు ఒక వాక్యం చూసుకొని నమ్మితే సరిపోతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, హృదయ పరివర్తన చెందేటప్పుడు ఒక శక్తి చాలా బలంగా పనిచేస్తుంది. ఆ శక్తి ఏంటంటే సాతాను యొక్క శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాతాను చాలా బాగా పనిచేస్తాడు, యాక్టివ్గా ఉంటాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హైపర్ యాక్టివ్గా ఉంటాడు. వాడు ఏం చెప్తాడంటే పట్టుపడనంత వరకు నువ్వు మామూలుగా హృదయ పరివర్తన చెందితే చాలు. అన్లెస్ యు ఆర్ కాట్ దెన్ ఓన్లీ యూ రిపెంట్. అంటిల్ యు ఆర్ నాట్ కాట్ యూ నీడ్ నాట్ రిపెంట్ ఫుల్లీ. హల్లెలూయా, హల్లెలూయా. దొంగవాడు, దొంగ చేసిన వాడు దొంగతనం చేస్తూనే ఉంటాడండి, కానీ పట్టుపడినప్పుడు కేవలం దొంగతనం చేశాడని బాధపడతాడు తప్ప హృదయ పరివర్తన చెందడు. హృదయ పరివర్తన అంటే బాధపడటం కాదు, హృదయ పరివర్తన అంటే మన జీవితాన్ని మార్చుకోవటమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యో నేను పాప, ఐఎమ్ సారీ అని చెప్పటం రిపెంటెన్స్ కాదండి. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది చేసేది అక్కడే, అంతవరకే ముగించుకుంటారు, అంత తర్వాత మళ్ళీ మనం మామూలుగా పడిపోతాం. ఈరోజు ఈ మొదటి మంగళవారంలో నా జీవితం, నా వ్యక్తిత్వం, నా చిత్తం, నా ఆలోచన శైలి, నా ప్రతి ఒక్క అవయం కూడా మారు మనసు పొందాలి అంటే నేను నూతనంగా యేసు బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తాను, జస్ట్ సేయింగ్ సారీ ఈజ్ నాట్ రిపెంటెన్స్. మన నిజమైన హృదయ పరివర్తన అంటే ఏంటి, ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 9:10 సామెతల గ్రంథం 9:10 చదవం. దేవుని పట్ల భయభక్తులు చూపట, దేవుని పట్ల భయభక్తులు చూపక విజ్ఞానమునకు మొదటి మెట్టు. దేవుని పట్ల భయభక్తులు చూపాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ చూపకపోతే నువ్వు జ్ఞానముతో ఉన్న బిడ్డవు కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనిషి బాహ్య రూపాన్ని చూస్తే దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 3:7 దేవదడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే నిజమైన దేవుడి యొక్క భయం అంటే ఏంటి అని ఇక్కడ రాయబడింది మనం చూద్దాం. సామెతల గ్రంథం 3:7 నేనే తెలివైన వాడని అనుకో, నేనే తెలివైన వాడనని అనుకునుకము, దైవ భక్తితో దుష్కార్యముల నుండి వైదొలుగుము. పూర్తిగా వైదొలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాప సంగీతం చేసేసాను, గురువులు చక్కగా వారానికి 2-3 అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి పాప సంగీతం చేశాను, తిరిగి మళ్ళీ వెళ్ళి అదే పాపం చేస్తానంటే కుదరదండి.
నిజమైన హృదయ పరివర్తన అంటే దుష్కార్యముల నుండి పూర్తిగా వైదొలగాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎవరైనా యేసు క్రీస్తు అన్న పునాది మీద హృదయ పరివర్తన చెందితే వాళ్ళ వ్యక్తిత్వమే మారిపోతుందండి. హల్లెలూయా. వాళ్ళు దేవుడికి భయభక్తులతో ఉంటారు, దుష్కార్యాలకి చాలా దూరంగా ఉంటారు. సామెతల గ్రంథంలో వాక్యం పలుకుతుంది ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దామండి. ఫాల్స్ రిపెంటెన్స్ అని చెప్పాను, అంటే హృదయ పరివర్తన చెందారు కానీ హృదయంలో పరివర్తన చెందని వాళ్ళు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? హృదయ పరివర్తన చెందారు కానీ హృదయంలో పరివర్తన చెందలేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దర్ హార్ట్. వెన్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దర్ హార్ట్, దెర్ నాట్ బి చేంజ్ ఇన్ దర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు రాజ్యంలో నీకు స్థలము కావాలంటే నీ హృదయము నుండి నువ్వు పరివర్తన చెందాలని వాక్యం పలుకుతుంది. సామ్యూయేలు మొదటి గ్రంథం 15:24-30 ఇక్కడ మనం చూస్తున్నాము. దేవాల దేవుడు ఒక చక్కటి ఒక సన్నివేశాన్ని మన కోసం ఇక్కడ రాసి ఉన్నాడు. సౌలు రాజు దేవుడికి అవిధేయుడుగా ఉన్నాడు. ఎవరికి అవిధేయుడుగా ఉన్నాడు? హల్లెలూయా. రాజైనా సరే రాణైనా సరే, దేవుడిని నమ్ముకున్న ఏ బిడ్డ అయినా సరే దేవుడికి అవిధేయతగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎవరినో ఒకరిని పంపించి వాళ్ళని సరి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో కూర్చుంటే ఆశీర్వాదాలు మాత్రమే రావు, కానీ మన జీవితంలో ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే సరి చేసుకోవాలనుకుంటే దాని గురించి కూడా ప్రభు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మేము మొన్నటి రోజున వరంగల్లో ఉన్నాం. ఒక ఇంటిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. చర్చ్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇంట్లో పైకెక్కి వెళ్ళినప్పుడు ఆ తల్లి బాగా ఏడుస్తుంది. కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత అసలు సంగతి ఏంటంటే ఆమె అంటుంది, నాకు అసలు అనారోగ్యంగా ఉంది, ఒకప్పుడు మంచిగా తినాలనుకుంటున్న సమయంలో తినలేకపోయాను, ఇప్పుడు తినాలన్నా ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె కోసం కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటో తెలుసమ్మా, ఇదిగో ఆమె తినకపోవటం లేదా బాధపడటం లేదు కానీ మనస్సు చాలా కృంగిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఆమె చేయి పట్టుకొని, అమ్మా నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావంటే ఆమె దుఃఖము లోపల నుంచి బయటికి వస్తుంది. చూడండి, ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు చూసే దేవుడు. హృదయాన్ని మాత్రమే కాదు, నీ పాపాన్ని కూడా చూస్తాడు, నీ అవిధేయతను కూడా చూస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం లోకం అంతా మనం చూసి మనకు ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తుంది అనుకుంటాం, కానీ మన హృదయంలో ఎంత అవిధేయత ఉందో, ఎంత దూరంగా మనం ఉన్నామో హృదయంలో దేవుడు మాత్రమే గమనించగలడు. సౌలు రాజు దేవుడికి అవిధేయుడిగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నప్పుడు దేవుడు సౌలుని అలా ఊరుకోలేదండి. మనం చూస్తాం సామ్యూయేలు ప్రవక్తని అక్కడి దగ్గరికి పంపించాడు. సామ్యూయేలు ప్రవక్తను పంపించిన వెంటనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సౌలు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తపస్సు కాలంలో విభూతి బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ప్రతి ఒక్కరం చేసే పని అదే. హల్లెలూయా. ఫాదర్లు కానీ సిస్టర్లు కానీ మరి టీవీలో టాక్స్ కానీ ఎక్కడైనా సరే ఏదైనా మాట కానీ ఏదైనా వాక్యం కానీ ప్రజలు చెప్తుంటే నువ్వు నేను చేసేదంటే వాళ్ళు చెప్తారు, ఇదిగో నువ్వు దేవుడికి అవిధేయగా ఉన్నావు, అవిధేయుడిగా ఉన్నామంటే వెంటనే మనం చేసేది ఏంటంటే అవును దేవా నన్ను క్షమించు. హల్లెలూయా. ఇక్కడ కూడా సామ్యూయేలు చెప్పిన వెంటనే బైబిల్ చెప్తుంది సౌల్ అగ్రీడ్. సౌల్ అగ్రీడ్. సౌలు ఆ పాపాన్ని చేసినట్టుగా అంగీకరించాడు. కానీ అక్కడ ముందుగా చదివితే వాక్యం ఏం చెప్తుందంటే అతను దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు కానీ అక్కడున్న ప్రజలకి చెప్పటానికి అతనికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. రిపెంటెన్స్ ఇస్ నాట్ డబుల్ యాక్షన్. రిపెంటెన్స్ ఇస్ నాట్ డబుల్ యాక్షన్. రెండు విధాలమైన జీవితము అంటే హృదయ పరివర్తన కాదండి.
నేను ఒప్పుకున్నాను నా పాపాన్ని అంటే నేను అందరి దగ్గర చూపించుకోగలగాలి. అంటే ఇక్కడ సౌలు జీవితాన్ని మనం చూస్తే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క కఠినమైన నిర్ణయాలకి భయపడి. నా ప్రశ్న సెంట్ ఆంటోనీస్ చర్చ్లో కూర్చున్న ప్రతి ఒక్కరితో ఏంటంటే, నువ్వు ఎందుకు హృదయ పరివర్తన చెందుతున్నావు? వై ఆర్ యు రిపెంటింగ్? డూ యూ హ్యావ్ ఫియర్ దట్ గాడ్ విల్ పనిష్ యూ? ఆర్ రియల్లీ యూఆర్ రిపెంటింగ్ టు బికమ్ క్లోజర్ టు గాడ్? హల్లెలూయా. రండి, దేవుడికి భయపడి హృదయ పరివర్తన చెందుతున్నావా లేదా దేవుడికి దగ్గరగా కావడానికి హృదయ పరివర్తన చెందుతున్నావా? నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నన్ను శిక్షిస్తాడో, దేవుడు ఎక్కడ నన్ను శపిస్తాడో, దేవుడు ఎక్కడ నన్ను మళ్ళీ రోగాలు పాల్చేస్తాడో, ఒక విధమైన భయముతో తప్ప చాలా మంది నిజమైన హృదయ పరివర్తన చెందటం లేదని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. హల్లెలూయా. 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 మనుషులకు ఎవరికి చెప్పటం నాకు ఇష్టం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇలాగే ఉంటాను. సరే, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాను కానీ నా మాట మారదు, నా ప్రవర్తన మారదు, నా నడవడిక మారదు. జాంతానాయ్, ప్రైజ్ ది లార్డ్. కుదరదండి బాబు. హృదయ పరివర్తన అంటే నేను పూర్తిగా దావీదు జీవితం చూసామా, నిజమైన హృదయ పరివర్తన. తప్పు చేసి ఒప్పుకొని, దేవా నీకే విరోధముగా నేను పాపం చేశాను అని అందరి ముందు చెప్తున్నాడు, నేను పాపం చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు మారాడో ప్రజలు గ్రహించుకున్నాడు అతనిలో మార్పు వచ్చిందని. ఈ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత, ఈ కన్ఫెషన్స్ ద్వారా తర్వాత, ఈ యొక్క పాప సంగీతనాల తర్వాత, మరి ఈ యొక్క సిలువ యాగాల తర్వాత, వీటన్నిటి తర్వాత, ఈస్టర్ తర్వాత, పెంతకోస్ట్ వచ్చే లోపల ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క జీవితాన్ని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత హృదయ పరివర్తన చెంది ఎంత మార్పు తెచ్చుకున్నావో చూసి ఆటు తర్వాత పరిశుద్ధాత్మ శక్తి నీ పైన కుమ్మరించబడుతుంది. అర్థమైందా అండి? ప్రైజ్ ది లార్డ్. అదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్ కాదు. గుడ్ ఫ్రైడే ప్రారంభం నుంచి పెంటకోస్ అంటే 50 డేస్, పెంట అంటే 50 రోజు వరకు మనుషులతోటి, ప్రజలతోటి, దేవుడితోటి, నీ ఆంతరికంగా నీకున్న దేవుడి సన్నిధి బట్టి దేవుడు తీర్పుకు గురి చేస్తాడు. అప్పుడే నువ్వు ఆత్మతో నింపబడతావు. ప్రైజ్ ది లార్డ్. సౌలుకి ఇష్టం లేదు, బాహాటంగా మాట ఇష్టం లేదు. ఏదో సామ్యుయేలు ప్రవక్త చెప్పాడు కాబట్టి ఓకే ఓకే సారీ అని చెప్పేశాడు. ఈరోజు మన జీవితం ఏంటో ఒకసారి పరిశీలించుకుందాం. హల్లెలూయా. 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 మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 21:27-29 మరొక రాజు ఉన్నాడండి, అహాబు రాజు. ఇక్కడ ఈ అహాబు రాజు కూడా సౌలు లాగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సౌలు లాగానే ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎలీజా ద్వారా, ప్రవక్త అయిన ఎలీజా ద్వారా ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక మరి అహాబు రాజుకు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అతను అయితే మెల్లగా సారీ చెప్ప చింతపడ్డాడట. కేవలం ఓన్లీ చింతపడ్డాడు అంతే, కానీ నిజమైన హృదయ పరివర్తన చెందలేదని అక్కడ వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనే ఇలాంటి వారి గురించి రాయబడితే మరి మన బ్రతుకులేంటి, మన జీవితం ఏంటి? ఒక్కసారి కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని, ప్రభా నిజమైన మారు మనసులోకి, నిజముగా నేను పాపములు ఒప్పుకునే ఒక మంచి జీవితంలోకి నాకు నడిపించు ప్రభా. నీ ప్రతి పాపము ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు. మనము లెక్కలేనని పాపాలు చేస్తాం. ఉదయం లేచి రాత్రి వరకు లెక్కలేనని పాపాలు చేస్తాం. చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులన్నీ పాపాలని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఒక మనిషిగా మనకు అసాధ్యమైనది. నువ్వు ఎన్ని పాపాలు చేసావో లిస్ట్ అడగట్లేదు, కానీ నువ్వు ఎంత హృదయము భారంతో దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నావన్నదే దేవుడు చూస్తున్నాడు. ఒక చిన్న మాట, ఐఎమ్ సారీ,
ప్రభు ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ యు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను అన్న ఒక్క మాట చాలండి నీ పాపాలు సింధూరం వల్లే ఎర్రగా ఉండిన ఉన్నిలాగా తెల్లగా మార్చేస్తాడు కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకొని పంచ గాయాలలో దాచుకోవయ్యా పాపినైనా నన్ను అయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను భయమును బాధను అయ్యా ప్రభ ఒంటరితనము నాలో తీసేసే ప్రభ లోకమంతా మనుషులు ఉన్నారు ప్రభ కానీ ఒంటరితనంతో బాధపడుతున్నాను ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అయ్యా తెలియలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభ హృదయం మీద చేయించుకొని పాటను ప్రార్థనగా చేస్తూ పాడదాం పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా నా నుండి తొలగించి నడుపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యాని కుట్రలను తీసివేసి కోపద్వేషాలను పారద్రోలి ఎదలోని కుట్రలను తీసివేసి కోపద్వేషాలను పారద్రోలి ప్రేమను నాలో యేసు పెంచుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ మనం చూస్తాం సౌలు జీవితం చూస్తాం మనం చూస్తున్నాం మరి ఆహాబు రాజు జీవితం చూస్తున్నాం మనం చూస్తాం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం యూదా ఇస్కరియోతు జీవితాన్ని చూస్తున్నాం నిజంగా యేసు ప్రభుతో మాత్రమే తిరుగుతున్నాడు యేసు ప్రభుతోనే చూస్తున్నాడు బొంగి ఉన్నాడు యేసు ప్రభు హెచ్చరిస్తూనే ఉన్నాడు ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా సరే మనసులో ఫిక్స్ అయిపోయాడు యేసు ప్రభుని అప్పగించేయాలని హల్లెలూయా హల్లెలూయా మనలో కూడా చాలా మంది అంతే 40 రోజులు ఉపవాసం ఉంటాం ఎన్నెన్నో త్యాగాలు చేస్తుంటాం కానీ మనసులో ఫిట్ చేసేసుకుంటాం యేసుకు వ్యతిరేకంగా జీవించాలని హల్లెలూయా హల్లెలూయా ఈ యూదా ఇస్కరియోతు ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోవటం చూస్తున్నాడో అప్పుడు అంటున్నాడు నేను అనవసరంగా ఈయనను పట్టించి వేశాను
అనవసర నిజమైన హృదయ పరివర్తన ఏంటో మీకు ఈరో నేర్పించాలని నేను వచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమవుతుంది హృదయ పరివర్తన చెందితే ఏమవుతుంది? అది జరగకపోతే ఈ రోజు నేను ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే ఐఎమ్ నాట్ ట్రూలీ రిపెంటింగ్. హల్లెలూయా. నిజంగా నేను హృదయ పరివర్తన చెందటం లేదు. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రియ బిడ్డలారా, యూదా ఇస్కరాయితు ఒక మాట అంటున్నాడు, అయ్యో నేను ఈయనకు వ్యతిరేకంగా తప్పు చేశాను, ఈయన అనవసరంగా పాపం అప్పగించేశాను అని చెప్పిన తర్వాత కూడా బైబిల్ చెప్తుంది, యేసయ్య దగ్గరికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా ఇంకొక మార్గం చూసుకుంటాడు. మనం ఇందాక చదివాము యోహాన్ సువార్తలో 10వ అధ్యాయంలో, గొర్రెల దొడ్డి గుండా మాత్రమే నువ్వు వెళ్ళాలి, యేసు మార్గం నుండి వెళ్తేనే నీకు హృదయ పరివర్తన. అది కాకుండా గోడ దూకి మరొక పద్ధతి చేసి కదా హృదయ పరివర్తన చెందరు. కానీ అన్నదానాలు చేస్తుంటారు, వస్త్రదానాలు చేస్తుంటారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అంత దండగా బైబిల్ చెప్తుంది మన నీతి కార్యాలు మసిగుడ్డతో సమానం. హల్లెలూయా. 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 నీ బలి అర్పణలు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది విరిగి నలిగిన హృదయము మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 23:23 వాక్యం పలుకుతుంది, పుదీనాలోను కొత్తిమీరలోను మీరు దశమ భాగం ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ నిజమైన నీతి నిజమైన న్యాయం కరుణని పాటించడంలో లేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు 30 వెండి కాసులు పడేసి నేను తప్పు చేశాను అంటే ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? ఈరోజు అదే ప్రశ్న ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. నేను నువ్వు తప్పు, నీతిమంతులు ఎవరూ లేరని బైబిల్ చెప్తుందండి. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నీతిమంతులు ఎవ్వరూ లేరు, దేవుడు కృపకు ప్రతి ఒక్కరు తగ్గింపులో మాత్రమే ఉన్నారు. హల్లెలూయా. 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 మరి ఏం చేయాలి? నేను హృదయ పర్వతం చెందానంటే నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెంటనే నేనేం చేయాలి? మనుషుల దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్తే సరిపోతుందా? లేదా ఎవరి దగ్గరికి వచ్చి అతుక్కొని ఉండాలి? బైబిల్ ఒక చక్కటి మాట చెప్తుందండి, యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరై ఉండు వారు ఎప్పటికీ ఫలించరు. హల్లెలూయా. వితౌట్ మీ యు కెన్ డు నథింగ్, విత్ మీ యు కెన్ డు ఎవ్రీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యూదా ఇస్కరియోతు హృదయ పర్వతం చెందాడో లేదో తర్వాత సంగతి, కానీ అతను యేసు ప్రభు చెంతకి రాలేదు. ప్రియ బిడ్డలారా, మనం యేసు చెంతకి తీసుకురాని హృదయ పరివర్తన నా దృష్టిలో హృదయ పరివర్తనే కాదు. ప్రైజ్ ద లార్డ్. యేసు చెంతకి పరిగెత్తించి ఆయన సన్నిధిలో కూర్చోపెట్టలేని ఏ కార్యమైనా నిజమైన హృదయ పరివర్తన కాదు. అందుకనే యూదా ఇస్కరియోతు ఉరేసుకొని కింద పడి పొట్ట పగిలి చచ్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన హృదయ పరివర్తన ఏంటి అంటే, తెస్సలొనికకు రాసిన లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో రకరకమైన విగ్రహాల నుండి మనం వైదొలిగి ఉండటమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విగ్రహాలు అంటే కేవలం తాయెత్తులు కట్టించుకోవడం, మంత్రాలు చెప్పించుకోవటం, సోది చెప్పించుకోవటం, వాస్తు జాతరం చూపించుకోవటం, లేకపోతే ఇంకేదో చేసుకోవటం. హల్లెలూయా. పుట్టు క్రైస్తవులైన మనము ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటాం. చిన్న పిల్లలు, మన ఈ మధ్య ఒకళ్ళు చెప్తున్నారు, అప్పుడే పుట్టిన పాప 3 రోజులు అయిందని కూడా పుట్టి బాగా ఏడుస్తుంటే, అండ్ వేడికి ఏడుస్తుందో ఆకలికి వేస్తుందో అవేమీ చూడకుండా తీసుకెళ్ళి మంత్రాలు చేస్తున్నారట పుట్టు క్రైస్తవులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 నిజమైన హృదయ పరివర్తన అంటే నేను అన్ని రకమైన విగ్రహాల నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్లెషర్స్ నుంచి, నా కంఫర్ట్స్ నుంచి, నా డబ్బు నుంచి, నా పేరు ప్రతిష్ట నుంచి, నా గర్వం నుంచి, నా ఈగోను నుంచి, నా సొంత ఆలోచనల సొంత నిర్ణయాల నుంచి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన హృదయ పరివర్తన చెందిన వ్యక్తి ప్రతి చిన్నదాన్ని దేవుడితో సంప్రదించకుండా చేయడు. ఏ చిన్న పనైనా సరే,
ఈ రోజు యేసు ప్రభుకు సంప్రదించకుండా ఏమైనా పనులు మనం చేస్తున్నట్లయితే మనం నిజముగా హృదయ పరివర్తన చెందిన వాళ్ళము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. టర్న్ అవే ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఐడల్స్. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి పట్ల వ్యామోహం కావచ్చు, ఒక పరిస్థితిని మన్నించలేకపోవటం కావచ్చు, ఒక సిచ్యుయేషన్ని మర్చిపోకుండా ఉండటం కావచ్చు. మన జీవితానికి అది ఏ మాత్రం పనికి రాదని తెలిసి కూడా పదే పదే దాన్ని జ్ఞాపకం చేసుకుని కుమిలి కుమిలి ఉండటం కావచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఆయన మన దగ్గర ఏం చేస్తాడంటే మన నూతన సృష్టిగా మారుస్తాడు. ఒకటి. రెండోది, మన పాతవన్నీ పోతాయి, కొత్తవి ప్రారంభమవుతాయి. అదేవిధంగా హృదయ పరివర్తన చెందినవాడు పాతవన్నీ మర్చిపోవాలి, అసలు గుర్తే పెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిజమైన హృదయ పరివర్తన మనం చేస్తున్నామా? ఇంకా మన పాతవి జ్ఞాపకం వచ్చి పాత పగలు, పాత గొడవలు, పాత కష్టాలు, పాత నష్టాలు ఇంకా జ్ఞాపకం వస్తున్నట్లయితే అవి మనకి ఒక విగ్రహములాగా తయారయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 శరీరము, మనసు, ఆత్మ, ప్రాణము, వ్యక్తిత్వము ఈ ఐదు మార్తేనే నువ్వు హృదయ పరివర్తన చెందినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా శరీరాన్ని చూద్దాం. శరీరం చాలా తొందర చేస్తుంది. హృదయ పరివర్తన చెందటం అంటే పాపాన్ని వాయిదా వేసుకోవటం కాదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది 40 రోజులు కొన్ని విషయాలు, హాట్ డ్రింక్స్, ఇంకేంటి కూల్ డ్రింక్స్ కదా కదా, కొంతమంది మరి గొడవలు, కోర్టు కేసులు అన్నిటినీ ఈ 40 రోజులు వెళ్లకుండా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తపస్సు కాలంలో ఉన్నాము అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ డజంట్ టీచ్ అస్ లైక్ దాట్. పరిశుద్ధ గ్రంథం అదా మనకి నేర్పించదండి. మన శరీరము మారాలి అంటే నా శరీరానికి ఏదైతే నేను 40 రోజులు నో అని చెప్పానో నేను మళ్ళీ అది శరీరంలోకి పోసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దాట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్, అదర్వైజ్ ఇట్స్ ఎ ఫాల్స్ రిపెంటెన్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నా శరీరంలో నేను చేసే ప్రతి కార్యం ఒక్కొక్కసారి తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం, తొందరగా మనుషుల్ని జడ్జ్ చేసేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ నేను ఈ యొక్క 40 రోజులు చాలా భద్రంగా చాలా, ఈ మధ్య ఒక వ్యక్తి తరచుగా రోజు మార్చి రోజన్న నాకు కనిపించి నన్ను నాతో మాట్లాడే వ్యక్తి, ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న మాటని మమ్మల్ని విసిగించే వ్యక్తి ఈ మధ్య కనిపించడం లేదు. ఒక 10 రోజుల నుంచి కనిపించడం లేదు. ఏమయ్యాడా అని ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావయ్యా అంటే ఆ చెప్తున్న మాట ఏంటంటే నేను తపస్కాలంలో ఉన్నాను అందుకని ఇవన్నీ మానేసి పక్క పెట్టుకున్నాను, ఈస్టర్ రోజు వచ్చి కనిపిస్తానండి. చూసారా, అన్నీ ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు అంటే ఈస్టర్ రోజు అన్నీ చెప్పడానికి. ప్రియ బిడ్డలారా, దాట్ ఈస్ నాట్ ట్రూ రిపెంటెన్స్. ట్రూ రిపెంటెన్స్, నా సర్వ వ్యక్తిత్వం, నా వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ డీలింగ్, ద వే ఆఫ్ లుక్ ఎట్ ద థింగ్స్, నా మాట, నా చూపు, నా ప్రవర్తన, నా నడవడిక, నా వినే శక్తి అన్నీ కూడా మారాలి. హల్లెలూయా. 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 చేంజ్ యువర్ మైండ్ కదా. సౌలు గారు నిజంగా మంచిగా హృదయ పరివర్తన చెందినట్టుగా మనం చూస్తాం. సౌలు పౌలుగా మారిన తర్వాత ఎక్కడ కూడా ఒక్కసారి కూడా పాపం చేయించినట్టుగా మనం చూడం. ప్రియ బిడ్డలారా, ఒక హెచ్చరికతో కూడిన ఒక దీవెన మీతో చెప్పడానికి వచ్చాను. మత్తయి సువార్త 3:8 ఒక హెచ్చరికతో కూడిన దీవెన దేవుడు మీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. మత్తయి సువార్త 3:8 మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. మీరు హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. ఇంకో బైబిల్ ఉంటుంది, హృదయ పరివర్తనకు తగిన ఫలాలు ఉంటాయి. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ ఫ్రూట్ ఫర్ రిపెంటెన్స్. మన హృదయ పరివర్తన చెందామంటే ఒక ఫలం ఉంటుంది.
ఈ రోజు ఆ ఫలాలు నన్ను అనుభవించలేకపోతే ఆ పనులు నేను చేయకపోతే అందుకనే ముందు వచనాల్లో ఇక్కడ చూస్తుంటాం మారు మనసు పొంది లేదా హృదయ పరివర్తన చేసి యేసయ్య గురించి తెలుసుకొని నిజమైన దేవుడి గురించి తెలుసుకొని బాప్తీసం పొందాలని కొంతమంది ప్రజలు వస్తుంటే వారి మధ్యలో మరి ఫరిసయ్యులు అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళతో పాటు మునగడానికి వస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాప్తిస్మ యోహాను వాళ్ళని చూసి ఏమంటారంటే సర్ప సంతానమా, యు బ్రూడ్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానమా. ఈరోజు హృదయ పరివర్తన చెందిన నన్ను చూసిన దేవుడు ఒక స్వరం పరలోకం నుంచి విస్తాడు. యేసుప్రభు బాప్తీసం పొందడానికి యోర్దాన్ నదిలో దిగినప్పుడు బైబిల్ చెప్తుంది పరలోకపు తండ్రి ఒక స్వరం వినిపించాడు. ఈచ్ టైమ్ యు రిపెంట్ యు కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సేయింగ్ యు ఆర్ మై బిలవ్డ్ చైల్డ్. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ నీకు ఆ స్వరం వినిపించకపోతే బహుశా నీ హృదయ పరివర్తనలో ఏమాత్రం హృదయ పరివర్తన చెందావేమో కానీ హృదయంలో చేంజ్ లేదేమో. అందుకనే దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోర్దాను బాప్తిస్మ యోహాను చెప్తున్నాడు సర్ప సంతానమా, మీరు హృదయ పరివర్తన చెందకుండా అందరు నీళ్ళలో మునుగుతున్నారని మీరు కూడా మునుగుతున్నారు కదా. రా దేవుడి ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? హల్లెలూయా హల్లెలూయా. ఒక సత్యం చెప్పనా, నువ్వు నిజంగా నిజమైన హృదయ పరివర్తన చెందకపోతే యు విల్ సీ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క ఉగ్రత నీకు కనిపిస్తుంది. అందుకే నేను చెప్తానండి, ఎవరి ముందన్నా డ్రామా వేయచ్చు, దేవుడి ముందు మాత్రం డ్రామా వేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా మంచిదానని నేను ఎన్నన్నా సర్టిఫికేట్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆఫీస్లో పనిచేస్తున్న దినాల్లో ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, ఇంకొక అతన్ని తీసుకొని వచ్చింది. ఆమె చెప్తుంది, అక్క మీ గురించి నాకు బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు నా కోసం ప్రార్థన చేయాలక్క అని చెప్పింది. అయితే కూర్చొని నేను ఆఫీస్కి స్వతహాగా ఎవరిని ఎంటర్టైన్ చేయను, ఎందుకంటే ప్రార్థన అన్నది నా వ్యక్తిగతం, ఆఫీస్ నా వృత్తి, నేను వృత్తిని వ్యక్తిగతమైన దాన్ని కల్పను. ప్రైజ్ ద లార్డ్. కానీ ఆమె ఎంతగా ఏడుస్తుందంటే ఫోన్లో, సరే చిన్న ప్రేయర్ చేసి పంపిద్దాం అనుకొని ఆమెను పైకి తీసుకొచ్చి లైబ్రరీలో కూర్చోపెట్టాను. కూర్చోపెట్టిన తర్వాత ఆమెతో పాటు ఒక వ్యక్తి కూడా వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. ఆమె చెప్తుంది, అక్క నేను అన్నా నేను ఎవరంటే మా మేనమామ అని చెప్పింది. ఏమామ? మేనమామ అని చెప్పాను. సరే అయితే మరి ఏమైందమ్మా నీకంటే, అక్క నాకు పెళ్ళైంది, నా భర్త ఇది అది అని ఒక అర్ధ గంట సేపు ఆ అబ్బాయిలో ఉన్న అన్ని సర్వ రోగాలు పాపాలు శాపాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. తాగుపోతూ తిరిగిపోతూ కొడతాడు తంతాడు తిండి పెట్టాడు ఇంట్లోంచి గెంటేస్తాడు చెప్పుతో కొడతాడు. ఆమె చెప్తూ ఉంది ప్రియ బిడ్డలారా, ఆమె చెప్తూ ఉన్నప్పుడు నేను భాషావరంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. భాషావరంలో ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇంకొక వాయిస్ వినిపిస్తుంది, ఏంటంటే ఈమె చెప్పేదంతా అబద్ధం. వెన్ యు ఆర్ నాట్ రిపెంటింగ్ ట్రూలీ గాడ్ విల్ సే ఇట్ ఇస్ ఎ లై. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇట్ ఇస్ ఎ లై, ఇది అబద్ధం అని చెప్పినప్పుడు సరే చెప్తుంది కదా వింటూ ఉన్నాను. కాసేపు అయిన తర్వాత నేను చెప్పాను, అమ్మా నువ్వు చెప్పేది ఎంత క్లారిటీగా లేదంటే నిజమక్క. ఇక ఏడ్చి ఏడ్చి ఆమె చున్నీ అంతా కూడా తడిచిపోయింది. ఆ తర్వాత ప్రభ ఇంతగానం ఏడుస్తుంది, ఇంతగా ఏడుస్తుంది ప్రభ అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ప్రభు అడగమన్నారు, ఈ పక్కన ఉన్న ఆయన ఎవరో చెప్పమను. నేను అడిగాను, అమ్మ ఈయన ఎవరు అని మళ్ళీ అడిగాను. మా మేనమామక్క, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. మళ్ళీ ఇంకొక స్వరం వినిపిస్తుంది, అబద్ధం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ముందన్నా నటించండి ప్రియ బిడ్డలారా. దేవుడి సన్నిధిలో దేవుడితో నటించవద్దు, నిజమైన అభిషేకంతో ఉన్న వారితో అస్సలకే నటించవద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాను, అమ్మా ఈ వ్యక్తిని మేనమామ కాదు, నువ్వు ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఇతనితో ఉండాలని నువ్వు ఆడుతున్న డ్రామా. నువ్వు ఆడుతున్న డ్రామాలో దేవుడి యొక్క దీవెనలు కూడా కావాలనుకుంటావు. సారీ, తనకి నచ్చని పని
దేవుడు ఎప్పటికీ చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల కిందలేసి తపస్సు చేసినా దేవుడికి నచ్చని పని ఆయన ఎట్టి పరిస్థితుల్లో చేయడని బైబిల్ చెప్తుంది. టైం లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తపస్సు ఆమె చెప్తా, నేను చెప్పాను అమ్మ ఈయన నీ భర్త, ఇప్పుడు నువ్వు ఇంత ఉంటున్నావు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, లేదక్క నేను అన్నా చెప్పకపోతే కొడతా అన్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి, నిజం చెప్పాలంటే ఏం చేస్తాడు, థర్డ్ డిగ్రీయా, ఏ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారట. అభిషక్తులు నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్తుంది, నువ్వు చెప్పింది కరెక్ట్. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఇద్దరు ఇప్పుడు దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా హృదయ పరివర్తన చెందితే, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల చెంత పడి, నేను పాపిని, ఇదిగో వీళ్ళందరూ రోజు నన్ను పాడు చేస్తున్నారు, నా వల్ల ఇంకా కాటం లేదు, యేసయ్య నువ్వే నాకు శరణం అని చెప్పినప్పుడు ఆమె పాపాలు తీసివేయటమే కాకుండా వాళ్ళందరి నుండి ఆమెను రక్షించటమే కాకుండా, అమ్మా నువ్వు వెళ్ళు, ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడా, నన్ను నా ఫోన్ నంబర్ ఇస్తా, ఎవరన్నా వస్తే నాకు ఫోన్ చేయని చెప్పాడా, వెళ్ళు మరొకసారి. True repentance is saying no to sin permanently. Etla shashvathanga no ani paapanki cheppe vaade nijanga hrudaya parivartana chendina vaadu. Praise the Lord, praise the Lord. Atma parisilana cheskundam. Mana devudu 40 rojulu devudu kaadu manandaku telusu. Ninna nedu ellappudu ekarithigunna devudu. ఈరోజు దేవుడు మనతో మాట్లా, రకరకమైన విగ్రహాలు మనం తీసేసేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్తత్వం మారాలి. సౌలు గారు పౌలు గారు అయిపోయిన తర్వాత ఆయన వ్యక్తి, ఆయన మనసే, ఆయన మానసిక స్థితియే మారిపోయింది. ఆయనకు శోధనలు రాలేదా, వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన టెంప్టేషన్కి రాలేదా, వచ్చాయి. ఆయన కోపం రాలేదా, వచ్చింది. బైబిల్ చెప్తుంది తనతో తిరుగుతున్న సొంత వాళ్ళే ఆయన గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బయట ఆర్టీసీ బస్సులోనో లేదా ఏదో కార్లో వెళ్ళేవాళ్ళు రాజశ్రీ గురించి ఏదో మాట్లాడితే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ కూర్చుని ఈ కార్తీక్ నా గురించి మాట్లాడితే డెఫినెట్గా నాకు కోపం వస్తుంది, ఎందుకంటే దిస్ మ్యాన్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హల్లెలూయా, అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కోపం వచ్చే సన్నివేశాలు పౌలుకి వచ్చాయండి. హృదయం కఠినంగా, అసలు ఇంకా రక్తం ఇట్లా బాయిల్ అయ్యేటట్టు వచ్చాయండి. ఎందుకంటే యూదుడుగా ఉన్న సౌలు మహాశూరుడు, చాలా ఆవేశపడ్డు. అయినప్పటికీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు తన వ్యక్తిత్వమే, తన మనసే మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీ మనసు మారకుండా, నీ శరీరం మారకుండా, నీ మాటలు మారకుండా, చాలామంది కదా ఈ యొక్క తపస్సు కాలం తర్వాత మనం సెయింట్లమే, మీతో అంతా సిన్నర్స్. ప్రైజ్ ది లార్డ్, మనం అందరు పునీతుల లెక్కలు వేసుకుంటాం కదా. వేరే వాళ్ళందరూ కూడా బైబిల్ ఏం చెప్తుందో తెలుసామా, కింద పడ్డవాడు లేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దారి తప్పిన వాడు దారి. The way you deal with the people must also change when you truly repent. Hallelujah. నేను ప్రార్థన చేసినప్పుడు నా పరిస్థితి, నేను ఎదురవుతున్న పరిస్థితులు, నేను మనుషులు చూసే విధానాన్ని కూడా నేను మార్చుకోవాలి. ఈ ప్రార్థన తర్వాత మనల్ని విసిగించిన వ్యక్తి ఎదురు పడితే నువ్వు ఇక మారవలే, నాకు తెలిసి నువ్వు మారవంటే నువ్వు నిజంగా హృదయ పరివర్తన చెందలే. హృదయ పరివర్తనకి విశ్వాసానికి కనెక్షన్ ఉంది. నేను హృదయ పరివర్తన చెందినప్పుడు నా పాపాలు క్షమింపబడతాయి అని ఎంతమందికి నమ్మకం ఉందండి? చేతుల పైకి ఎత్తాలి, కెమెరా అట్లా తిప్పండి, ఎంతమంది చేతులు పెట్టారు? హల్లెలూయా, హల్లెలూయా. నేను హృదయ పరివర్తన చెందినప్పుడు నా పాపాలు క్షమించబడతాయి అన్న వాళ్ళు చేతుల పైకి ఉపండి, చేతుల పైకి ఎత్తి ఇంకా కొద్దిగా పైకి. ప్రైజ్ ది లార్డ్. If you repent wholeheartedly, do you believe that your sins will be wiped away? If so, raise up your hand. Hallelujah. Hallelujah. Chetul dinchandi.
నీకు హృదయ పరివర్తన చెందితే నీ పాపాలు క్షమించబడతాయి అన్న విశ్వాసం నీలో ఉంటే పరాయి వాడి పాపం కూడా క్షమింపబడుతుందన్న విశ్వాసం నీకు ఉండాలి. నా పాపాలే క్షమించబడతాయి, వాళ్ళు మారరు అనంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నీ వ్యక్తిత్వం మారాలి, నీ జీవిత విధానం మారాలి. నిజమైన హృదయ పరివర్తన చెందాలి అంటే మనము వెక్కి వెక్కి ఏడవాలి. చాలామంది మధ్య ఏడుస్తున్నారండి దేనికి కదా. 79 సంవత్సరాల వయసులో ఒక ఆమె ఎక్కిళ్ళి పట్టి ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? మటన్ తినలేకపోతుందంట. ఏం తినలేకపోతుంది? మాంసం. 79 ఏళ్ళు ఏడుస్తుంది, నేను తినలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఎందుకు ఏడవాలి? ఇంకొంతమంది ఏడుస్తారండి, పట్టు చీర లేకపోతే ఏడుస్తారు కదా, ఇల్లు లేకపోతే ఏడుస్తారు, ఇంట్లో ఏదైనా కొదువైతే ఇంకంతే బోరు బోర్న ఏడుస్తారు. ఇంకొంతమంది ఉన్నారు 100కి 99 మార్కులు వస్తే ఒక మార్కు రాలేదని ఏడవటమే కాదు ఉరేసుకొని పోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ హృదయ పరివర్తన చెందిన వాడు వెక్కి వెక్కి ఏడవాలట, ఏడవాలంట. బైబిల్ చెప్తుంది, రాజశ్రీ స్టోరీ కాదు. లూకాసు వార్త ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 26:75 వాక్యం పలుకుతుంది, పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడట బొంకినందుకు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న ఈరోజు, ఒక చిన్న ప్రశ్న వేస్తా, ఎంతమంది యేసుని బొంకుతారు? దేవుడు ఉన్నాడు, ఏసై ఉన్నాడా? మనకు బాగా కష్టం వచ్చినప్పుడు అసలు నువ్వు ఉన్నావా అంటే నువ్వు బొంకినట్టే. ఇప్పుడు చెప్పండి ఎంతమంది బొంకుతారు? దానికోసం కూడా పేతురు వెక్కి వెక్కి ఏడ్చాడు. క్రయింగ్ బిట్టర్లీ ఇస్ ద సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. నాట్ ఫర్ సారీస్, నాట్ ఫర్ మనీ. ఉద్యోగం రాలేదని, సంతానం లేదని, బిల్డింగ్లు కట్టలేదని వేరే వాడు బాగుపడుతున్నారు. కొంతమంది ఉంటారు వాడు బాగుపడుతున్నాడని ఏడుస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం దేనికి ఏడవాలి? యోబు గ్రంథ 42వ అధ్యాయంలో మనం చూస్తాం, యోబు వెక్కిళ్ళు వెక్కి ఏడుస్తున్నాడు దేవుడి సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మౌన్. ఏడుస్తున్న వాళ్ళు ఆశీర్వదింపబడతారు, వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాప సంగీతానికి వెళ్ళి ఏడుస్తారు? చాలా చెప్పాలి, చాలా మంది ఏడుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇది ఒక ప్రశ్న అంతరాత్మలో వేసుకుందాం. నిజమైన తప్పుగా మారుమనసు పొందిన వాళ్ళు మనం చూసాం, సౌలు చూసాం, ఆహాబ్ రాజును చూసాం, యూదా ఇస్కారయతును చూసాం. వాళ్ళు హృదయ పరివర్తన చెందారని నటించారు తప్ప నిజంగా హృదయ పరివర్తన చెందలేకపోయారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం సౌలును, మారిన పౌలును చూస్తున్నాం. సౌలు నుండి పౌలును చూస్తున్నాం. ఇక్కడ ఆయన పూర్తిగా హృదయ పరివర్తన చెందాడు. పేతుర్ని చూస్తున్నాం, వెక్కి వెక్కి ఏడ్చి మారాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవా నా దేవా అని గుంటే బాదుకొని ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే హృదయ పరివర్తన అంటే నా చిత్తము, అంటే నా విల్లు కూడా చేంజ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నా ఇష్టానుసారంగా నేను చాలా చేశాను ప్రభా, నీకు విరోధంగా నేను చేశాను. ఒక దగ్గర నుంచి స్వరం వింటున్నాను, ఇంకో దగ్గర నుంచి నాకు అనుకున్నది నేను చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న అవిధేయత చాలు మన దేవుడి నుండి మనం దూరం అయిపోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు విరోధంగా నేను చేశాను. ఎప్పుడైతే యేసుని నిజముగా
మనము నమ్ముతాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెళ్ళు మనకి కొడుతున్నారండి కదా, పాలు గారు దేహం అంట ఆయనది. ఆయన మీద చెళ్ళు చెళ్ళు మనకు కొడుతుంటే ఒక్కసారి కూడా నోరు తెరవలేదంట. ఒక్క పా ఒక్క చరణం పాడతావా, చెళ్ళు మన పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. అదొక్క లైనే పాడు. చెల్లుమని కొట్టింది ఒకరు మోము పైన, మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది, చెల్లుమని కొట్టింది ఒకరు తన మోము పైన, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బంతులాడినారు బాధలను పెట్టి పెట్టినారు, బంతులాడినారు, బంతులాడినారు బాధలను పెట్టినారు. నోరు తెరువలేదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని, కరుణామయుని దయగల పాత్ర. నీ కోసం నా కోసం ఆయన చిందిన రక్తంతో ఈరోజు చెప్తున్నాడు, సువార్తను విశ్వసించే ముందు, నేను నిజమైన దేవుడు నన్ను అంగీకరించే ముందు, నీకు స్వస్థతలు జరగాలని ఆశించక ముందు, ఈరోజు ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు హృదయ పరివర్తన చెందు. హల్లెలూయా. మారు మనసు పొందు, మారు మనసు తగిన ఫలాలు ఉంటాయి. సరైన మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్మ అభిషేకంను కోరుకుంటే ఆ ఉగ్రత రోజున నిన్ను కాపాడువాడు ఎవడు లేడని బైబిల్ హెచ్చరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో చూస్తున్నామండి, ఉత్తి పుణ్యానికే అనవసరంగా శత్రువులు పెరిగిపోతున్నారు మనుషులకి. అవునా కదా, చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ మాట అనలేదు, కానీ ఎందుకో అసూయ వలనో కావచ్చు, స్వార్థం వల్లనో కావచ్చు, లేదా మన 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 వాళ్ళకి నచ్చలేదనో కావచ్చు, మరి ఏ కారణం చేతనో కావచ్చు, కానీ కానీ ప్రియ బిడ్డలారా, నేను చూస్తున్నాను శత్రువులు అధికంగా అవుతున్నారు. ఎంతమందికి శత్రువులు ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నీ పాపాలు క్షమింపబడి నీ శత్రువుల నుంచి దూరంగా నువ్వు వెళ్ళాలంటే నువ్వు సరైన హృదయ పరివర్తన చెందాలి. నేను ట్రూగా రిపెంట్ అవుతే నా శత్రువులు కూడా నా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడి, పంచ గాయాలలో నన్ను దాచుకోవయ్యా, పాపినైన నన్ను ప్రభా ఈరోజు కరుణించు, నన్ను దీవించమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభా ఈరోజు నాకు నువ్వు కావాలి ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా. నీకు విరోధంగా ఏదైతే నేను చేశానో అయ్యా, ఇన్ని రోజులు అబద్ధపు హృదయ పరివర్తన చెందాను ప్రభా, అబద్ధంతో కొన్ని దాచుకొని కొన్ని దాచుకోకుండా కొన్ని న్యాయమైనవే అనుకొని నాలోనే పెట్టుకొని, ఇది ఇది మరి పాప సంగీతం చేయాల్సిన అవసరం లేదు, ఈ పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదని ఎన్నెన్నో ఎన్నెన్నో చేసి నాయన ఏసయ్యా ఈరోజు నాలో అంతా కూడా కూడబెట్టుకొని ఉన్నాను ప్రభా. నీ సన్నిధిలో ఈరోజు హృదయం మీద చేయించుకొని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నిజముగా నిజమైన మారు మనసు నాకు దయచేయండి, నీ పంచ గాయాలలో నన్ను దాచుకోండి, పాపినైన నన్ను శుద్ధి చేయండి, కనులకున్న చీకటిని తీసివేసి మోహపు ఆత్మను నాలోంచి తీసివేసి నీ వెలుగు నాలో దయచేయమని పాటను ప్రార్థన చేసుకుంటూ పాడదాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా, పంచగాయాలలో దాచుకోవయ్యా,
పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. కనులకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి కనులకున్న చీకటిని కాంతి చేసి మోహపు మైకపు చూపును శుద్ధి చేసి నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. దారి తప్పిన నన్ను వెతికి దారి తప్పిన నన్ను వెతికి చీరదీసి సరి అయిన మార్గములో నాకు చూపి దారి తప్పిన నన్ను వెతికి చీరదీసి సరి అయిన మార్గము సరి అయిన మార్గమును నాకు చూపి నీతి బాటలో నన్ను నీవు నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా. నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. హృదయ మీద చేయించుకొని ప్రభా ఈరోజు మొదలుకొని నిజమైన హృదయ పరివర్తన చెందే కృపను నాకు దయచేయండి. నీ ఆశీర్వాదాలు మా కుటుంబంలో కుమ్మరించుకునే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.